Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేన కోసం టీడీపీ ఆరాటం, ఆ నేతల ఇద్దరి తీరు దేనికి సంకేతం? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు లేరనేది ఓ సినిమా డైలాగ్. ప్రస్తుతం ఏపీలో జనసేన టీడీపీని చూస్తూ ఉంటే ఈ డైలాగ్ గుర్తుకు రాక మానదు. 2014 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు బీజేపీతో కలిసి పొత్తుగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లాయి. అంతిమంగా ఆ లాభం టీడీపీకి దక్కింది. తర్వాత 3 ఏళ్లకే ఈ రెండు పార్టీలు విడిపోయి 2019లో ఎన్నికలకు వెళ్లాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో ఇద్దరు టీడీపీ నాయకులు జనసేనకు మద్దతుగా ప్రచారం చేయడం విస్తుగొలుపుతోంది. టీడీపీతో విభేదాలు వచ్చాక పవన్ టీడీపీని విమర్శిస్తే పొత్తు ఉన్న సమయంలోనే కొందరు టీడీపీ నాయకులు పవన్ను ద్వేషించేవారు. వారిలో టీడీపీ ఫైర్ బ్రాండ్ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒకరు. అన్న చిరంజీవినే గెలిపించుకోలేని పవన్ కళ్యాణ్ మమ్మల్ని గెలిపిస్తాడా అని కామెంట్ చేయడం అప్పట్లో సంచలనం రేపింది. ఇప్పుడు ఆయన ఏలూరులోని 25వ వార్డులో జనసేన అభ్యర్థి తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ అభ్యర్థి లేడు కాబట్టే జనసేనకు ఓటు వేయాలని పిలుపు ఇస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు విజయవాడలో వంగవేటి రాధ 15వ డివిజన్లో జనసేన అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. ప్రస్తుతం ఈ పరిణామాలు సంచలనం రేపుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది. ఒంటరిగా వెళితే తమ బలమేంటో తేలిపోయిన నేపథ్యంలో మళ్లీ జనసేన వైపు చూస్తోందని ఈ పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. పార్టీ అనుమతి లేకుండా ఇద్దరు టీడీపీ నాయకులు ఇలా చేయగలరా అనే సందేహాలు లేకపోలేదు. చింతమనేని ఉద్దేశించి ఓ మీడియా డిబేట్లో ఆకు రౌడీ సాయం మాకు అవసరం లేదని జనసేన నాయకులు ఇప్పటికే ప్రకటించారు. అయినా జనసేన తరఫున ప్రచారం నిర్వహించారు. అసలు పవన్ కళ్యాణే ఇంతవరకు ఎక్కడ ప్రచారం చేయకపోయినా టీడీపీ నాయకులు అత్యుత్సాహం చూస్తూ ఉంటే మళ్లీ జనసేన మిత్రత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నారా అనే అనుమానాలు రాక మానవు.